వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో సేమియా కేసరిని ఎలా చేసుకోవాలో చూద్దాం. సేమియా కేసరి అనేది పర్ఫెక్ట్గా పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఫస్ట్గా జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత బాదం అలాగే కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు సేమియాని వేసి వేయించుకోవాలి. సేమియా మొత్తం కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా సేమియా అంతా కూడా కలర్ మారిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకోవాలి. వేరొక ప్యాన్ తీసుకొని 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన సేమియాని ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు సేమియా ఉడికేంత వరకు తిప్పుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత ఇందులోనే 1 కప్పు సేమియా కాబట్టి 1/4 కప్పు షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ షుగర్ అంతా కరిగేంత వరకు తిప్పుకోవాలి. షుగర్ మొత్తం కరిగిపోయి మళ్ళా ఇలా వాటర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకొని ఈ షుగర్ సిరప్ అంతా దగ్గర పడేంత వరకు ఇలా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా సేమియా అనేది 5 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ప్యాన్ నుంచి అతుక్కోకుండా ఇలా విడిపోయేంత వరకు కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు దీనిలోనే 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.